గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్జెక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్స్ డౌన్ సూచిస్తుంది, 11,671 దగ్గర. సో ఇన్ఫ్యాక్ట్ ఎక్సలెంట్ జాబ్స్ డేటా వచ్చింది యుఎస్లో. జాబ్స్ మార్కెట్కి సంబంధించి ఏప్రిల్ జాబ్స్ డేటాలో 263,000 మంది కొత్తగా ఉద్యోగాలు దొరికాయి. కానీ మధ్యలో ట్రంప్ ఉన్నారు కదా మనకు పొల్ల వేయడానికి, సో ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు. సో చైనీస్ గూడ్స్ మీద May 10th నుంచి $200 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ మీద 25% పెంచుతున్నాం ట్యారిఫ్స్ని. ఇప్పుడున్న 10% నుంచి May 10th నుంచి, అంటే వచ్చే ఫ్రైడే నుంచి 25%కి డ్యూటీస్ పెంచుతున్నారు. సో దీంతో ఒక్కసారిగా మార్కెట్లు ఉలికిపడ్డాయి. మళ్ళీ ఈ ట్రేడ్ వార్ అనేది మళ్ళీ ప్రారంభమైంది. సో 25% డ్యూటీ హైక్ అనేది, అంటే ఫ్రమ్ 10% అనేది చాలా మేజర్ హైక్. అలాగే మరొక $325 బిలియన్ వర్త్ గూడ్స్ మీద 20% వరకు కూడా పెంచుతాము ట్యారిఫ్స్ అంటూ ట్రంప్ చెప్పారు. సో దీంతో ఈ వారంలో చైనీస్ వైస్ ప్రీమియర్ వాషింగ్టన్కి జరపాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. అండ్ డౌ ఫ్యూచర్స్ ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఒక 400 పాయింట్ల డౌన్, నష్టాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్లో చూసిన లాభాలు ఇవాళ కరిగిపోబోతున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో చూస్తే మనం చైనీస్ మార్కెట్స్ 3.5% డౌన్, షాంఘై హ్యాంగ్సెంగ్ 3.4% డౌన్. షాంఘై ఇన్ఫ్యాక్ట్ ఈజ్ డౌన్ బై 4.7%, 144 పాయింట్స్ నష్టంతో ఉంది. ఇదే పరిస్థితి తైవాన్లోనూ, స్ట్రైట్స్ టైమ్స్ అంటే సింగపూర్లోనూ, ఇలా ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలోనూ కనిపిస్తుంది మనకు. సో మన మార్కెట్స్ కూడా ఆఫ్కోర్స్ మన మార్కెట్స్ మిగతా మార్కెట్స్తో కంపేర్ చేస్తే కొంత తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సప్లై జోన్లో మనం ఉన్నాం కాబట్టి, బిట్వీన్ చైనా అండ్ యుఎస్ మధ్య ఉండే టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఆ సప్లైలో మనం చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి అంతా మనకు ఫాల్ ఉండకపోవచ్చు, బట్ వీల్ ఆల్సో ఫాల్ లైక్ అదర్ ఏషియన్ పీర్స్. అండ్ ట్రంప్ ప్రకటన తర్వాత క్రూడ్ ప్రైసెస్లో, బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్లో పతనం చూస్తున్నాం, 1.5% తగ్గింది. సో ఇది మనకు అనుకూలమైన అంశం. కాబట్టి ఈ రెండు అంశాలు మనకు అనుకూలంగా ఉండొచ్చు. అండ్ క్రూడ్ ప్రైసెస్ పడితే రూపీ కొంత వీక్ అయ్యే అవకాశం ఉంది అగెన్స్ట్ అదర్ కరెన్సీస్ లైక్ డాలర్ లాంటి కరెన్సీస్తో. ఎందుకంటే డాలర్ ఈజ్ గోయింగ్ టు బి స్ట్రాంగర్ కంపేర్డ్ టు అదర్ కరెన్సీస్. మేబీ దాంతో ఇవాళ ఐటీ స్టాక్స్, నార్మల్గా ఇలాంటివి జరిగినప్పుడల్లా డిఫెన్సివ్స్గా ఐటీ స్టాక్స్ కొంత డిమాండ్ వస్తుంది. సో ఫ్రైడే రోజు మనం ఐటీ స్టాక్స్ పతనం కావడం చూసాం. ఎందుకంటే కాగ్నిజెంట్ చాలా వీక్ గైడెన్స్ ఇచ్చింది, సో అందుకని ఐటీ స్టాక్స్లో మనం కరెక్షన్ చూసాం. బట్ ఇవాళ కొంత డిఫెన్సివ్ ప్లేగా ఐటీ స్టాక్స్ మార్కెట్స్కు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ కన్జంప్షన్, ఆటోమొబైల్స్, ఎన్బిఎఫ్సీస్ ఇలాంటివన్నీ వీక్గా ట్రేడ్ కాబోతున్నాయి ఇవాళ. ఎందుకు అంటే హిందుస్థాన్ యూనిలీవర్ రిజల్ట్స్ అఫ్కోర్స్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్యాడ్గా ఉన్నాయి, కానీ కొంచెం ఇంటర్నల్స్లోకి వెళ్ళి చూస్తే కొద్దిగా బెటర్గా ఉన్నాయని అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కన్జంప్షన్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనం చూడబోతున్నాం. అండ్ ఆటోస్ ఎనీవే ఆర్ వీక్, ఎన్బిఎఫ్సీస్ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. సో అది కూడా ఒక వీక్, వన్ ఆఫ్ ది వీకెస్ట్ సెక్టర్స్. సో ఈ గ్రూప్లో మనం ఏదైతే ఒక బేరిష్ మార్కెట్ చూస్తున్నాం, అంటే బ్రాడర్ మార్కెట్స్లో బేర్ ఫేజ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఓన్లీ థ్యాంక్స్ టు 4-5 స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, కోటక్ బ్యాంక్ అండ్ టీసీఎస్ ఇలాంటి స్టాక్స్ వలన మనకు మార్కెట్స్ పెరగడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనం చూస్తే జనవరి 1 నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ ఈజ్ అప్ 8.7% ఇన్ డాలర్ టర్మ్స్. సో ఇందులో మేజర్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ ఇందాక అంటున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాయి నిఫ్టీ గెయిన్స్ని. సో 1 ఇయర్ రిటర్న్స్ కనుక మనం చూస్తే ఇప్పుడు అంటున్నట్లుగా నిఫ్టీ హ్యాస్ గివెన్ జనవరి 1 నుంచి చూస్తే 8.7% రిటర్న్ ఇచ్చింది. కాబట్టి వీఆర్ పెర్ఫార్మింగ్ బెటర్ దాన్ అదర్ ఏషియన్ మార్కెట్స్. బట్ చాలా వెరీ నారో బుల్ మార్కెట్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్ మూవ్మెంట్స్. బట్ బ్రాడర్ మార్కెట్స్లో అయితే చాలా చాలా బేరిష్ ఫేజ్ చూస్తున్నాం. బి గ్రూప్లో ఫర్ ఇన్స్టాన్స్ చూస్తే మనకు 5 స్టాక్స్ 52 వీక్ హైస్ దగ్గర ఉంటే 45 స్టాక్స్ 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయి. సో దీంతో మనకు రిటైల్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది మార్కెట్స్లో. May 23rd వచ్చే రిజల్ట్స్, బహుశా అక్కడ నుంచి ఏమైనా మూమెంటం ఉంటుందా అనేది ఇప్పుడు మార్కెట్స్ పెట్టుకున్న ఒకే ఒక ఆశ. అది కూడా ఒకవేళ నెరవేరకపోతే మాత్రం
markets will be in deep trouble. So at least ante deep trouble ante political ga oka uncertainty vachi ye oka majority party edi oka spashtanga aavirbhavinchukapothe bahusha markets lo selling vache avakasam untundi. దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ కావచ్చు ఇన్వెస్టర్స్ కావచ్చు పొజిషన్స్ తీసుకోవాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇవాళ కూడా ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకు, లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి, అండ్ వెరీ క్రూషియల్ బెల్ట్ అది, హిందీ స్పీకింగ్ బెల్ట్ అది. సో బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అండ్ మరోవైపు గ్లోబల్గా మనం ఈ పరిణామాలు చూస్తున్నాం. సో ఎటువంటి నియర్ టర్మ్ మూమెంట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యా బేసికలీ వాలటాలిటీ ఉంటుందని గతంలో చెప్పాను, ఇప్పుడు వాలటాలిటీ కాదు, యూనో ప్లస్ కొద్దిగా నెగిటివ్ ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే బిఫోర్ ద లాస్ట్ వన్ ఆర్ టూ ఫేజెస్ ఇంకా మనకి పోల్ ఉంది, ప్లస్ రిజల్ట్స్ ఇప్పటిదాకా వచ్చినా అంత ఆశాజనకంగా ఏం లేవు. థర్డ్ థింగ్ ఈజ్ మనకి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే దిస్ హెస్ బికమ్ ఏ న్యూ నార్మల్ అండి. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇప్పుడు ఓన్లీ చైనాకే పరిమితం అవుతుందని మనం అనుకోకర్లేదు. గతంలో ఆయన యూరప్ గురించి కూడా కామెంట్స్ చేశారు, ఇండియా గురించి కూడా స్పెసిఫిక్లీ ఇండియా ఈజ్ అ హై టారిఫ్ జోన్ అని, హై టారిఫ్ కంట్రీ అని ఇటువంటివి కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ న్యూ నార్మల్ అయిపోతాయండి రాబోయే రోజుల్లో. మనకి బేసికలీ ఎలక్షన్ రిజల్ట్స్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్, అంటే ఎట్లా ఉంటాయనేది మనకి ఇంకా తెలియదు, 23 మే తర్వాతనే తెలుస్తుంది. సో వీ షుడ్ బ్రేస్ అవర్సెల్స్ ఫర్ యూనో షార్ప్ కరెక్షన్ ఆర్ వాలటాలిటీ. బట్ ఆల్ ఇన్ ఆల్ ఏదైనా కానివ్వండి, మనకి రిజల్ట్స్ ఏవైతే బయటకు వచ్చాయో కంపెనీస్ పరంగా ఆర్ కొన్ని సెక్టర్స్ దే హావ్ డన్ రీజనబుల్లీ వెల్, సో అటువంటి వాటిలో రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత మంచి కంపెనీస్లో వీ షుడ్ బై ఇన్ టు పొజిషన్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కొనాలనే చెప్తాను. ఎందుకంటే దిస్ నాయిస్ అంటే ఒక్క సిల్వర్ లైనింగ్ ఏంటంటే పాజిటివ్ క్రూడ్ పతనం కావడం అనేది మనకి డెఫినెట్లీ చాలా అడ్వాంటేజెస్, ఎందుకంటే ఆల్మోస్ట్ యూనో 5-7% క్రూడ్ కరెక్ట్ అనేది, విచ్ ఈస్ హ్యూజ్ బికాస్ వీఆర్ ద లార్జెస్ట్ క్రూడ్ ఇంపోర్టింగ్ కంట్రీ. సో ఇలా చూసుకుంటే మనకు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ తప్పవు, అండ్ నాయిస్ అనేది డెఫినెట్లీ దిస్ విల్ కంటిన్యూ బికాస్ ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయింది, అండ్ జనరలీ నో న్యూస్ ఫ్లో అక్రాస్ ద వరల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ న్యూ నార్మల్ నాయిస్ని పక్కన పెట్టి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ విల్ ఆల్వేస్ డ్రైవ్ ద గ్రోత్ అండి. సో అటువంటి వాటి మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో రాబోయే రోజుల్లో బీ రెడీ, దెల్ బి ఫెరోషియస్ కరెక్షన్స్ ఇన్ స్టాక్స్ ఆర్ సెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఇన్ ద మార్కెట్ అనే అనుకోవచ్చు. ఇఫ్ మీరు అందాక మెన్షన్ చేసినట్టు ఏమైనా పొలిటికల్ రిజల్ట్స్ ఏమన్నా కొద్దిగా తారుమారు అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కంటే దేర్ క్యాన్ బి వన్ వెరీ షార్ప్ ఫెరోషియస్ కరెక్షన్. బట్ అటువంటిది కూడా యూటిలైజ్ చేసుకుని తప్పకుండా స్టాక్స్ కొనాలని చెప్తాను. ఈవెన్చువల్లీ స్టాక్స్ రన్ ఓన్లీ ఆన్ ఫండమెంటల్స్, నాట్ ఆన్ దిస్ షార్ట్ టర్మ్ నాయిసెస్ అండ్ వాలటాలిటీ. సో ట్రేడర్స్ ఇవాళ గ్యాప్ డౌన్లో ఏం చేయాలి? ఐ థింక్ ఇట్స్ ఎ బై అండి నా ఉద్దేశంలో, ఎందుకంటే ప్రాబ్లీ మనకి లాస్ట్ టైం కూడా చూస్తే 11,564 దగ్గర దెర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్. సో బై విత్ ఎ స్టాప్ లాస్ డెఫినెట్లీ, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది కొద్దిగా ఫేవరబుల్గా అయిపోతుంది ఈ స్టేజ్లో. సో 11,712 మనం ఫ్రైడేస్ క్లోజింగ్ చూసాం, అండ్ సింగపూర్ ఇండికేషన్ మనకి అరౌండ్ 80-90 పాయింట్స్ గ్యాప్ డౌన్స్ వచ్చిస్తుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు. బట్ అగైన్ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. 11,642 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, ఐ థింక్ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో 11,640 నుంచి 11,560 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ వరకు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, అండ్ 11,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. ఎప్పుడైతే మనకి 11,650 అండ్ 580 మధ్యలో మనం లాంగ్ పొజిషన్స్ తీసుకుంటామో అక్కడ నుంచి 50 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ రికవర్ అయితే కనుక 150 పాయింట్స్ రికవర్ అయ్యే ఛాన్స్ అది కూడా వితిన్ దిస్ మంతే మనకి ప్రాబిలిటీ కనిపిస్తుంది. సో 50 పాయింట్స్ to 150 1:3 రిస్క్ రివార్డ్ కాబట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక స్వింగ్లో మనం చూస్తే 29,435 అండ్ 29,256 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్నటి స్వింగ్లో వస్తే 29,450 దాకా అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక 750 to 800 పాయింట్స్ ఐ థింక్ అప్ సైడ్ ఉంటుంది. సో రెండు కూడా ఇండెక్సెస్ పరంగా బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఈ మంత్ మనం పదే పదే చెప్తున్నాం వీ షుడ్ బీ ఇన్ క్వాలిటీ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనే నా ఉద్దేశం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్లో స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ ఫ్రంట్ లైన్లో కూడా వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఓన్లీ థింగ్ ఏంటంటే 10-12% ఒకవేళ పడిని అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేసేటట్టు ఉండాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈ కోణంలో ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ గుడ్ ఐడియా, కోటక్ బ్యాంక్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. స్టాక్స్ ఏవైతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయో వాటినే చూస్ చేస్తాం మనం టెక్నికలీ, ఎందుకంటే ఒకవేళ అవి రిట్రేస్ అయ్యి కరెక్షన్ వచ్చినా కూడా
మళ్ళీ చాలా ఫాస్ట్గా పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో రిలయన్స్, బాటా ఇండియా, హెచ్డిఎఫ్సి, కోటక్ ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవచ్చు. అగైన్ రిస్క్ టేకర్స్ కూడా కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ ఎస్ బ్యాంక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ స్వింగ్లో చూస్తే 146 దాకా రావటం చూసాం, అగైన్ 285 వెళ్ళింది. సో ఇలాంటి స్టాక్స్లో మనం కొద్దిగా రిస్క్ తీసుకుంటే రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సో 165-170 మధ్యలో ఒక బై పాయింట్ ఉంది ఎస్ బ్యాంక్కి. ఇన్ కేస్ ఈరోజు ఒక 15-20% కనుక కరెక్ట్ అవుతే కనుక అరౌండ్ 140-145 ఐ థింక్ మధ్యలో వన్ షుడ్ టేక్ లాంగ్ పొజిషన్స్. బట్ స్ట్రిక్ట్లీ 136 కింద స్టాప్ లాస్ అనేది ఎస్ బ్యాంక్లో పెట్టుకోవాలి. సో ఒకవేళ మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి ఈ నాయిస్ ఏదైతే ఉందో అది మొత్తం చాలా ఫాస్ట్గా మర్చిపోతాం మనం యాజ్ ఎ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ. సో ఈ నాయిస్ కనుక చాలా ఫాస్ట్గా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నప్పుడు ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ మళ్ళీ 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనం అరౌండ్ 140-150 మధ్యలో ఎంట్రీ పొజిషన్ దొరికితే కనుక అక్కడ నుంచి 20 రూపీస్ రిస్క్ ఉంటుంది, 60 రూపీస్ రివార్డ్ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ ఓన్లీ ప్యూర్ హై రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే చూస్ చేసుకోమని చెప్తాను. రైట్, ఇక మీ ప్రశ్నలు మా జవాబులు కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న విరామం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ లింగారావు. హలో, మార్నింగ్ అండి, అడగండి లింగారావు. నాట్కో ఫార్మా అమర్ రాజా ఏంటి కొన్నారా ఇవి? అవునండి, తీసుకున్నాను. నాట్కో 570 తీసుకున్నాను. అమర్ రాజా వచ్చేసి 700 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి డౌట్ ఏంటి, హోల్డ్ చేయాలా వద్దానా? లేదు సార్, సార్ హోల్డ్ చేయాలా లేదన్నా సార్, బాలాగారి గురించి అని అడుగుతాం. రైట్, అమర్ రాజా అండ్ నాట్కో ఫార్మా. ఐ థింక్ హోల్డ్ చేయండి, ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ అయితే లేదు. అమర్ రాజా కూడా ఐ థింక్ ఓవర్ ది నెక్స్ట్ 2 ఇయర్స్ డెఫినెట్లీ చాలా రోజుల నుంచి ఆర్ మేబీ ఫ్యూ మంత్స్ నుంచి అది అరౌండ్ 675-700-750 జోన్లో ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, అండ్ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. రీసెంట్లీ అది కొద్దిగా వీక్ ఉండడానికి కారణం జాన్సన్ కంట్రోల్స్ అనేవాళ్ళు ఆ ఈక్విటీ స్టేక్ అనేది మారింది, అది బట్ అనదర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వచ్చాడు. బట్ టెక్నికల్లీ ఫండమెంటలీ దెర్ ఇస్ నో చేంజ్ అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే టాప్ 3 కంపెనీస్లో వస్తుంది. ఎక్సైడ్ అండ్ అమరాజా ఓన్లీ 2 బ్యాటరీ కంపెనీస్, బోత్ ఆటోమోటివ్ అండ్ నాన్ ఆటోమోటివ్. అలాగే నాట్కో కూడా వాళ్ళు ఫార్ములేషన్స్ ఇందులో ఉన్నారు, 1-2 quarters చూడకండి. అండ్ థింక్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ అది కూడా స్ట్రాంగ్ కంపెనీ, ఎందుకంటే ఆంకాలజీ సెగ్మెంట్లో ఫార్ములేషన్స్ బిజినెస్ ఫ్యూ నీష్ ఫోకస్ ఏరియా ఉన్న కంపెనీస్లో అదొకటి. సో నా ఉద్దేశంలో 2 కూడా ఉంచండి, ఒక 2 ఇయర్ ఉంటే మాత్రం జస్ట్ ఈ ఎలక్షన్ అయిన తర్వాత లాస్ట్ డౌన్వర్డ్ స్పైరల్ మార్కెట్ ఒకవేళ వస్తే అది ఇంకో సెకండ్ ప్రైస్ పాయింట్లో 2 కూడా కొనుక్కోండి. ఓవర్ ది నెక్స్ట్ 2 ఇయర్స్ విల్ మేక్ గుడ్ మనీ. తర్వాత కలర్ నరసింహారావు. హలో, నా దగ్గర రెయిన్ ఇండస్ట్రీస్ 300 ఉన్నాయండి, ఇంకా తీసుకోవచ్చా? ఒక 2 ఇయర్స్ చూద్దాం, లేకపోతే రిస్క్ ఉంటుందా? తర్వాత ఎల్లుండి ఎల్లుండి వచ్చింది, ఎల్లుండి ఏజిఎం ఉంది, అది అటెండ్ అవుతే ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? అటెండ్ అవ్వమంటారా? అంటే ఎటువంటి ఉపయోగం అనుకుంటున్నారు నరసింహారావు గారు? ఓకే, కాల్ కట్ చేస్తారు. అంటే ఏజిఎంకి వెళ్తే నార్మల్గా మనం ఎందుకు వెళ్తామంటే కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, మేనేజ్మెంట్ డిస్కషన్ ఎలా ఉంటుంది, ఏమైనా మనకు ఏమైనా కంపెనీకి సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది, అది ఒక ఉపయోగం. రెండో ఉపయోగం వాళ్ళు ఒక చిన్న డబ్బా ఇస్తారు గిఫ్ట్ ఏదో, దానికోసం వెళ్తారు చాలామంది. సో ఆ ఉపయోగం అయితే మాకు తెలియదండి, బట్ మొదటి ఉపయోగం అయితే డెఫినెట్లీ యూ కెన్ సీక్ యువర్ క్లారిఫికేషన్స్. మీకు ఏమైనా సందేహాలు కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ సంబంధించి ఉంటే తప్పకుండా వెళ్ళండి, వెళ్ళి ఒకసారి కలిస్తే కలవటం చాలా మంచిదండి. మేనేజ్మెంట్స్ని మనం కలిసి వింటేనే, ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా థర్డ్ పార్టీ, మాకేదో కొంత జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానంలో కొంత మాత్రమే మీకు ఈ 1 మినిట్లో ఇవ్వగలుగుతాం. వేరే కంపెనీ మేనేజ్మెంట్ని కలిసే అవకాశం ఏజిఎమ్స్లో మాత్రమే దొక్కుతుంది. మామూలు సమయాల్లో వాళ్ళు మనల్ని కలవరు, వెళ్ళినా కూడా ఎవరో కింది స్థాయి వాళ్ళు ఎవరో కలిసి పంపించేస్తుంటారు. సో డెఫినెట్లీ గో అండ్ అటెండ్ ఏజిఎమ్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అండ్ టెక్నికల్లీ పరిస్థితి ఏంటి? యా, ఏజిఎం వెళ్ళటం కూడా ఇట్స్ ఎక్స్పోజర్ అండి, మోర్ ఆఫ్ యూనో ఫ్యాక్ట్స్, అవన్నీ మనకి ఎంత తెలుసుకునే తెలుసుకోపోయినా ఒక ఎక్స్పోజర్ వస్తుంది, వీల్ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అక్కడ. అండ్ సెకండ్ థింగ్, మనకి రెయిన్ ఇండస్ట్రీస్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 425 నుంచి
88 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో బాటమౌట్ అయినట్టే కనిపిస్తుందండి చార్ట్స్ పరంగా. మీరు 2 ఇయర్స్ వ్యూ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఉన్న షేర్స్ ఉంచండి. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ కరెక్షన్స్ ఇన్ కేస్ ఎల్లుండి రిజల్ట్స్ ఉంది మీరు అన్నట్టు. ఒకవేళ రిజల్ట్స్ బాగాలేకపోతే మళ్ళా ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే 88-90 ఉందో రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా చూస్ చేసుకుని 2 ఇయర్స్ వ్యూ ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ మనకు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ పంపడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవి ఒకసారి చూసిన తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ ఏదైనా మీతో షేర్ చేసుకోదగ్గదు ఉంటే తప్పకుండా మన ఇన్వెస్టర్స్కి ఇన్ఫార్మ్ చేద్దాం. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు వెంకటరమణ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నాకు బంధన్ బ్యాంక్ హోల్డింగ్స్ ఉన్నాయి సార్. 440 దగ్గర నేను ఎంటర్ అయ్యాను. ఓకే, ఇప్పుడు కరెక్షన్ రావచ్చు అని అంటున్నారు కదా, అక్కడ ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయాలనా లేకపోతే కంటిన్యూ అవ్వాలనా? 440లో కొన్నారు బంధన్ బ్యాంక్ సార్. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ బ్యాక్ అండి, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అని నా సజెషన్. 662 ఉంది. సో ఈ స్మాల్ బ్లిప్స్ ఇవైతే కరెక్షన్స్ ఉంటాయో వాటిని మీరు అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే మీ ప్రైస్ పాయింట్ ఈస్ 440లో కొన్న అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్. దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 741. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ 740 దాకా రీవిజిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ యూఆర్ ఎ ట్రేడర్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి, ట్రేలింగ్ స్టాప్ అనేది, విచ్ ఇస్ 570. సో ఇన్వెస్టర్ అయితే కనుక మీరు డెఫినెట్లీ బుక్ చేసుకునే అవసరం అయితే లేదు. అఫ్ కోర్స్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా 5-7% కరెక్ట్ అవుతుంది, ఐ వరీ లేదండి. 1 ఇయర్ కోసం మీ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని నా సజెషన్. సో వన్ ఆఫ్ ది వెరీ గుడ్ బ్యాంక్స్ ఎమర్జింగ్ ఇన్ దిస్ స్పేస్. సో చిన్న బ్యాంక్స్లో మంచి పొటెన్షియల్ కనిపిస్తున్న బ్యాంక్ ఇది. ఈవెన్ నేను కూడా ఈ మధ్య కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తున్నాను బంధన్ బ్యాంక్. తర్వాత కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. రవికిషోర్ ఆర్బీఐ బ్యాంక్ గురించి అడుగుతున్నాను, మరొక బ్యాంక్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? దే గుడ్ అండి. ఈవెన్ ఆర్బీఐ బ్యాంక్ కూడా రీసెంట్లీ వచ్చిన నెంబర్స్ కానివ్వండి అండ్ కన్సిస్టెన్సీ కూడా చూపించారు వాళ్ళు, అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ డెఫినెట్లీ కంట్రోల్లో కూడా పెట్టారు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ అన్ ఎమర్జింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి, దో స్మాల్ ఇన్ సైజ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే, బట్ డెఫినెట్లీ మంచి గ్రోత్ మాత్రం కనిపిస్తుంది. సో గతంలో మనం ILFS ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా NBFCస్కి లిక్విడిటీ ఇష్యూస్ చూసాం, కాబట్టి ఇవన్నీ కూడా బ్యాంక్స్ విచ్ హావ్ కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గ్రోత్ రేట్స్ ఫాస్టర్గా ఉంటాయి. ఇన్ మై ఒపీనియన్ ఆర్బీఐ బ్యాంక్ తప్పకుండా ఉంచండి, డిక్లైన్స్లో కొనగలిగే బ్యాంక్. ప్రదీప్ హైదరాబాద్ నుంచి తర్వాత కాల్. హలో ప్రదీప్, అడగండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఇది టాటా కెమికల్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము, ఎలా ఉంది? ఇంకోటి అవెన్యూ సూపర్ మార్ట్ 1325 దగ్గర 35 షేర్ తీసుకున్నామన్నా, అది తీసుకున్న దగ్గర నుంచి డౌన్ అవుతుంది. ఓకే, ఈ రెండు స్టాక్స్ ఏంటి? టాటా కెమికల్స్ ఐ థింక్ వీకెండ్లో ఫ్రైడే రోజు రిజల్ట్స్ కూడా వచ్చాయి, సో తీసుకోవచ్చా ఇక్కడ? అంటే అడిషనల్గా కొనడానికి వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే బేసికలీ టాటా కెమికల్స్లో ఒక చిన్న FMCG పోర్ట్ఫోలియో కూడా ఉంది, అంటే ఈ టాటా సాల్ట్ ఇటువంటివన్నీ కూడా, దాన్ని రీస్ట్రక్చరింగ్ అనేది చేస్తామని సింపుల్గా ఒక జెనరిక్ స్టేట్మెంట్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. సో అవన్నీ FMCG ఐటమ్స్ మే మూవ్ ఓవర్ టు టాటా గ్లోబల్ బేవరేజెస్, అండ్ ఇందులో కొద్దిగా రాబోయే రోజుల్లో ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో మేము విస్తరిస్తామని చెప్పి ఎక్స్పాన్షన్కి వెళ్తామని ఇచ్చారు. సో కరెంట్లీ వాళ్ళు ఓన్లీ కమోడిటీ కెమికల్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఇట్స్ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ ఏం లేదు. గతంలో వాళ్ళకి ఫర్టిలైజర్స్ అవి కూడా ఉండేవి, అవి మెల్లిమెల్లిగా హైవ్ ఆఫ్ చేసి ప్యూర్లీ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీలో దే వాంట్ టు ఇవాల్వ్ రాబోయే రోజుల్లో. సో మీరు కొందలుచుకుంటే మాత్రం జస్ట్ 1 or 2 quarters వీకెండ్లో వచ్చే నెంబర్స్, బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం అండి. అడిషనల్గా ఇప్పుడే కాకుండా మేబీ ఆఫ్టర్ 1 or 2 quarters మెల్లిమెల్లిగా కొద్దిగా యాడ్ చేసుకుపోండి, బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ 2-3 year వే, ఎందుకంటే కెమికల్స్ విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years. సో రిజల్ట్స్ ఆర్ గుడ్, ప్రైమా ఫేసీ రిజల్ట్స్ చూస్తే బాగున్నాయి, డివిడెండ్ కూడా కొద్దిగా పెంచారు, అంతకుముందు 11 rupees ఇచ్చింది, ఇప్పుడు 12.50 rupees చేశారు. సో రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఓకే టాటా కెమికల్స్ సంబంధించి. తర్వాత మెయిల్ చూద్దాం. రమేష్ అడుగుతున్నారు, ఐఓసీ 200లో, ఈక్విటాస్ 163లో హోల్డ్ చేస్తున్నారు, ఏం చేయాలి? ఐ థింక్ బోత్ ఆర్ ట్రేడింగ్ స్టాక్స్ అండి. నా ఉద్దేశంలో మీరు 200 ఐఓసీలో 200లో కొన్నారు, 156 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ మీ పర్చేస్ ప్రైజే రెసిస్టెన్స్ జోన్లో ఉంది, సో 200 నుంచి 212 మధ్యలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అదేవిధంగా స్వింగ్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 120 దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ని యూ షుడెంట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. డెఫినెట్లీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి క్లోజ్ టు యువర్ ప్రైస్ అరౌండ్ 195-200 వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అనే చెప్పొచ్చు. అండ్ ఈక్విటాస్ కూడా ప్రాబ్లీ ఇట్స్ ఏ సైడ్ వేస్ స్టాక్ అండి, ఆల్మోస్ట్ మనకి
77-80 దగ్గర బాటమ్ అయ్యి ఇప్పుడు 130-130 పైన ఉంది. దీనికి కూడా 160 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది స్టాక్కి. సో దీనిది 160 to 116 రేంజ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రేంజ్లో ఈ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ ఎస్బీఐ ఈ రెండింటికి షార్ట్ టర్మ్ టార్గెట్స్ కావాలట, కార్తీక్ అడుగుతున్నారు. ఎస్బీఐ ఐ థింక్ స్వింగ్లో షుడ్ బి ద గ్రేట్ సపోర్ట్ అండి. 294 ఏదైతే ఉందో అదొక మంచి సపోర్ట్ ఉంటుంది. 310 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది 332 to 340 రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎస్బీఐకి. అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 270 to 180 దాకా పడుతుంది చూసాం. కరెంట్లీ అరౌండ్ 192 ఉంది. సో నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ రేంజ్ షుడ్ బి 180 అండ్ ప్రాబ్లీ 210గా చెప్పుకోవచ్చు. రుచి సోయా ఈ సమయంలో కొనుక్కోవచ్చా అడుగుతున్నారు ఎంఎస్కే రెడ్డి. ఇట్స్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. అంటే కరెంట్లీ ఫండమెంటల్స్ పరంగా ఏం లేదు. ఎంతో మంది బిడ్ చేస్తున్నారు, అవన్నీ కొంటారు అని చెప్పే వార్తల మూలాన అది అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దట్ అండి. యూ షుడ్ గో ఫర్ సమ్ ఆఫ్ ద బెటర్ స్టాక్స్. ఓకే, సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.